పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో తెరాస అభ్యర్థి సోమారపు సత్యనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూరగాయల మార్కెట్లో వ్యాపారస్తులను కలిసి రామగుండం అభివృద్దికి కృషి చేస్తామన్నారు. మార్కెట్లో కూరగాయలు అమ్మిన ఆయన కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. జవహర్ లాల్ నెహ్రూ క్రీడా మైదానంలో తెల్లవారుజామున వాహ్యాలీకి వచ్చిన వారితో కలిసి వాకింగ్ చేసిన సత్యనారాయణ తమకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. వీళ్ళ కేసీఆర్ గారు రైతులను బాగుపరచాలని, రైతులకు పెట్టుబడితో సహా ఒకవేళ రైతు ఏదైనా కారణంగా ఏ కారణంగా చనిపోయినా వాళ్ళకి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేసినారు. ఆ ఇన్సూరెన్స్ డబ్బంతా వారే కట్టుకుంటారు. ఇప్పటికే ఈ ఇన్సూరెన్స్లో ఇప్పటికే 5 మంది చనిపోయినారు. కేవలం 3 రోజుల్లో వాళ్ళ అకౌంట్స్లో 5 లక్షలు పడ్డాయి. అంతకుముందు కేవలం ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి ఇచ్చేది, అది 5-6 నెలలు పైరవీలు చేస్తే తప్ప రాకపోయేది. అంత నిబద్ధతగా ఇవాళ పనిచేస్తున్నారు. గ్రీన్ హౌజ్లు కట్టుకుంటారు 90% సబ్సిడీస్ మీద, ఇంప్లిమెంట్స్ ఇస్తున్నారు 75% సబ్సిడీ మీద. రైతులు ఆర్థికంగా బాగుపడి రాజులాగా బతకాలనే ప్రయత్నంలో ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వం పనిచేస్తుంది.